తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం కిందికి అన్ని రావాలి. కంప్యూటర్లకి హార్డ్ డిస్క్ తీసుకుపోగలిగినావు కానీ ప్రజల గుండెల్లోంచి మల్లన్న తీసుకోలేకపోయినావు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 400-500 మంది పోలీసు వాళ్ళని పెట్టి ప్రేక్షకుల మీదకి నాకు మద్దతుగా వచ్చినటువంటి నా అన్నలు సోదరులందరి మీద లాఠీ చార్జ్ చేయించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకేమంది పోలీసు వాళ్ళతో ప్రగతి భవన్ లోపలికి వెళ్ళి కాళ్ళ కాళ్ళు కట్టి చూసుకోరాకపోతే నా పేరు కుమార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏం సాధిస్తూ వాళ్ళ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక యూనియన్స్ ఉంటే దాని గొంతు నొక్కాలని చూస్తా ఉన్నావు. నీకు లొంగుతాడు అనుకుంటున్నావు. ఆ కేసీఆర్ కుమార్ మల్లన్న ఎవరికి లొంగెట్టోడు కాదు. నీ బాబు అసలే లొంగడు. ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద మీరు లాఠీ చార్జ్ చేసి మీరు నిర్బంధించే ప్రయత్నం చేసిరో మేము 100% సహకరించాం. పోలీసు సర్చింగ్ చేసుకుంటా అంటే సహకరించాం, వాళ్ళు నోటీసు ఇస్తా అంటే సహకరించాం. ఇలా దుర్మార్గంగా వ్యవహరించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. తప్పకుండా మాకు గౌరవ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానాల్లో మేము ఖచ్చితంగా మేము మాదైన శైలిలో న్యాయాన్ని పొందగలుగుతామన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. ఇంత దుర్మార్గంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీకు చాతగాక పరిపాలన చాతగాక నువ్వు చక్కగా పరిపాలన చేస్తే తీన్మార్ మనల్ని ప్రశ్నించాల్సిన పని లేదు. నువ్వు చక్కగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో విపక్షాలు గొంతెత్తాల్సిన పని లేకుండే. నువ్వు చక్కగా చేయగలే నీవు పరిపాలన చేతగాక ఫామ్ వ్యక్తి కుట్ర చేస్తా ఉన్నాం. ఇవాళ క్యూ న్యూస్ అనే ఛానల్ ఏది సిద్ధ శెట్టి కిందకి కూడా లైవ్ ఇవ్వగలుగుతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్ని తప్పినా ఎంత దోపిడీకి